ఈనాటి విద్యార్థులు కేవలం తెలివితేటలను మాత్రమే పెంచుకుంటూ సుగుణములను విస్మరిస్తూ తమ యొక్క మానవత్వాన్ని మరచి భౌతిక జీవితమే ప్రధానమైనటువంటి లక్ష్యంలో పాటిస్తూ వస్తున్నారు. స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఓన్లీ ప్రమోటింగ్ దర్ ఇంటెలిజెన్స్. దే ఆర్ ఫర్గెటింగ్ దట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ దే అటాచ్ ఇంపార్టెన్స్ టు వరల్డ్లీ లైఫ్. దట్ ఈస్ వాట్ ది స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ డూయింగ్. ఈనాటి విద్యార్థులు సుగుణంను పెంచుకునేటువంటి తరబీదికి అధ్యాపకులు ప్రయత్నించాలి. The teachers should make an attempt to make the students of today to promote good qualities as well. తెలివితేటలకంటే గుణములే ప్రధానమైనటువంటివి. More than intelligence, good qualities are important. ఈనాటి విద్యారంగమునందు ఏ విధమైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మిక గౌరవం అనేటువంటిది లేకపోవటం చేతనే ఈనాటి విద్యార్థులు అధోగతికి దిగటానికి మూల కారణమైంది. In the field of education today, because there is no place whatsoever for ethics, morality and spiritual attitudes, the education has come down to such an extent. నైతిక గౌరవం అంటే ఏమిటో వారు కోల్పోతున్నారు. They have lost meaning of what is meant by ethical respect. సమాజం యొక్క సుక్షేమాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించడలేదు. They are not recognizing the welfare of the society to any extent. తమ జీవితమునకు సమాజమే ప్రధానమైనటువంటి ప్రాణం అనేటువంటి భావమును వారు అర్థం చేసుకోవటం లేదు. They are unable to understand the significance of the statement that for their own life the goodness and welfare of the society. ఎన్ని విద్యను నేర్చినప్పటికీ పరోపకారం అనేటువంటి బుద్ధి లేకుండినా ఇది పరులపాలైపోతుంది. అపవిత్రమైనటువంటి భావాలను పెంచుతుంది. Whatever learning one may acquire, if one has not the idea to do good for others, then his education will become useless. Kanuka ee paropakara buddhini enaadu manavudu peppondimpa chesukunno aanaade ee manavattam aneetundi jyoti prakatistundi vikasistundi. Only that day when man realizes the need that to do good to others is the essence of his life, then only the brightness of his life will begin to blossom.